హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏ డే ఇన్ మై లైఫ్ చూపించబోతున్నాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తాను, నా షెడ్యూల్ ఎలా ఉంటుంది అది చూపించబోతున్నాను. యాక్చువల్గా మార్నింగ్ లేచేస్తాను, 6:15 లోపల లేచేస్తాను. మరి ఎప్పుడైనా అలసిపోతే అప్పుడు 6:30కి లేస్తాను. లేవగానే బ్రష్ చేసుకొని కాఫీ మాత్రం తాగాలి. మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఏంటి గ్లాస్ పట్టుకొని ఉన్నారు అని చెప్పేసి. నాకు గ్లాస్లో తాగడం చాలా ఇష్టమ్మా, కప్స్ ఎందుకనో అంతగా నచ్చవు. ఎవరింటికన్నా వెళితే కప్లో తాగుతాను, కానీ నా దగ్గర ఉన్నంతవరకు నేను అంటే ఫ్యాంటైజ్లో ఉంటే కూడా గ్లాసే ప్రిఫర్ చేస్తానన్నమాట. సో నాకు చాలా ఇష్టం ఈ ప్లేస్ కూడా, చక్కగా అంతా కనిపిస్తూ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, మార్నింగ్ అయినా కానీ నెల్లూరులో చాలా బ్రైట్గా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఎండ ఉంటుంది, బాగా చెమటలు పోస్తూ ఉంటాయి. అందులో కాఫీ తాగుతున్నాను కదా, ఇంకా చాలా ఎక్కువ చెమటలు పోస్తూ ఉన్నాయి. అయినా కానీ నాకు ఇష్టం, మార్నింగ్ లేచి కాఫీ తాగిన తర్వాత ఏ పనైనా చేస్తాను. సో కాఫీ తాగేశాను, ఒక 10 మినిట్స్ ఆగి యోగా చేస్తాను. మా చెప్పాను కదా, ప్రతిరోజు యోగాసనాస్ చేస్తాను, మెడిటేషన్ చేస్తాను. సో మీకు అప్పుడు అది చూపిస్తాను. స్టాండింగ్ ఆసనాస్ చేసేసాను, సిట్టింగ్ ఆసనాస్ చూపిస్తాను మీకు కొన్ని. ఒక 10 మంత్స్ బ్యాక్ నేను హిస్టెక్టమీ చేయించుకున్నాను మా, ఒక డెర్మాయిడ్ ఉందని చెప్పేసి ఆపరేషన్ చేయించుకున్నాను. సో కొంచెం స్టిఫ్ అయింది బాడీ అన్నమాట. ఒక 3-4 మంత్స్ ఎక్సర్సైజెస్ చేయలేదు, తర్వాత కూడా స్ట్రెన్యూస్గా అయితే చేయలేదు అన్నమాట. ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. సో కొంచెం బెల్లీ ఫ్యాట్ ఉంది నాకు. సో దానికోసంగా స్పెషల్ ఎక్సర్సైజెస్ చేస్తాను నేను. సో ఇవి కొన్ని ఆసనాస్ ఒక్కొక్కసారి చూపిస్తున్నాను. ఇలాంటి ఆసనాస్ మినిమం 1/2 అవర్ చేస్తానమ్మా నేను. సో మొత్తం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ బెండ్ చేస్తానన్నమాట. సో నాకు బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇది గొప్ప అని చెప్పడం లేదు, మీరు కానీ యోగా చేశారంటే మీరు కూడా అలానే ఉంటారు. నేను ఇది ఇప్పటి నుంచి కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి ఉదయం చేయకపోతే నాకు అసలు తోచదన్నమాట. సో యోగా వల్ల బెనిఫిట్స్ అవి ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఇప్పుడు జస్ట్ మీకు నేను చూపిస్తున్నాను అన్నమాట. ఇలా దేవుడికి ముందు కూర్చుంటాను, ఇక్కడే మెడిటేషన్ కూడా చేస్తాను, ప్రాణాయామం కూడా చేస్తానన్నమాట. ప్రాణాయామంలో అయితే అంటే ఇప్పుడు మీకు యోగా ఏం నేర్పించడం లేదు కాబట్టి వాటి పేర్లు కూడా నేనేం చెప్పడం లేదు. ముఖ్యంగా నాడీశోధన చేస్తానమ్మా. నాడీశోధన ప్రాణాయామం ఒక 3-5 మినిట్స్ చేస్తాను. భస్త్రిక జస్ట్ ఒక 1-2 రౌండ్సే చేస్తానన్నమాట, ఎక్కువగా చేయను. సూర్యభేద చేస్తాను, సో జలుబు చేయకుండా ఉండాలని చెప్పేసి ఇలాంటి టిప్స్ ఒక వీడియో చేసుకుందాం మనం యోగాసనాస్ గురించి. సో ప్రాణాయామం నాడీశోధన చేస్తున్నానమ్మా నేను. సో ఇలా 5 మినిట్స్ కూర్చుంటాను. సో మెడిటేషన్,
నాకు కుదిరితే 10 మినిట్స్ చేస్తాను, లేదా 5 మినిట్స్ చేస్తాను, లేదా ఒక్కొక్కసారి నేను పడుకునేటప్పుడు కూడా మెడిటేషన్ చేసి పడుకుంటాను. అంటే మెడిటేషన్ అంటే ఏదో మనకు పర్టికులర్ ఆసనం ఉండాలి, ఒక ప్లేస్ ఉండాలి, ఇలానే కూర్చోవాలి, అలా ఏం లేదు మా. మీరు ప్రశాంతంగా కూర్చోవాలి ఎక్కడైనా ఎప్పుడైనా. జనరల్గా దానికి కొన్ని రూల్స్ చెప్తారు, కొంచెం ఆకలేస్తున్నప్పుడు చేయండి, మరీ ఆకలిగా కాకుండా కొంచెం ఆకలేస్తున్నప్పుడు, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు కానీ ఈవినింగ్ కానీ చేయండి అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మరీ భోజనం చేసిన తర్వాత మరీ బెడ్ టైంలో మరీ చేశారంటే కొంతమంది నిద్రలోకి వెళ్ళిపోతారు, అలా మాత్రం చేయకూడదు. ఇది ఒక్కటే రూల్ అన్నమాట. సో మీకు తగినట్టుగా మీ గురువు గారు ఎవరైతే చెప్తారో వాళ్ళు చెప్పినట్టుగా మెడిటేషన్ చేయండి, లేదా ప్రశాంతంగా కూర్చోండి. నేను బాగుండాలి అని కూర్చోండి, అది కూడా మెడిటేషనే అవుతుందన్నమాట. సో నేనేంటి అంటే ఓంకారం చెప్పిస్తానమ్మా. ఎప్పుడైనా డిస్టర్బ్డ్గా ఉన్నాను అనుకోండి, మణిద్వీపం గుర్తు తెచ్చుకుంటూ చేసుకుంటాను. సో మణిద్వీపం అంటే మీకు అందరికీ తెలుసు అనుకుంటాను, రాజరాజేశ్వరీదేవి ఉండే ప్లేస్ అన్నమాట. సో భువనేశ్వరీదేవి అంటారు. సో అన్నిటికంటే అంటే యాక్చువల్గా ఇది కొన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాను మా. ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే, అంటే దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, లేని వాళ్ళు వదిలేసేయచ్చు. సో అమ్మవారు పైన ఉంటారు. ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను అందరికంటే ఫస్ట్ పుట్టింది అమ్మవారు అని చెప్పేసి, నాకు అంత డీటెయిల్గా తెలియదు అనమాట. తర్వాత చదివిన తర్వాత అద్భుతం అనిపించింది. వ్యాస భగవానుడు రాశాడు, ఆయన దివ్య దృష్టితో చూసి రాశాడు అని చెప్తారు. నిజాలెంతో అబద్ధాలెంతో మనకు తెలియదు, అది నిజమా కాదా అనేది కూడా మనకు తెలియదు, కానీ నేను నమ్ముతానమాట. సో అమ్మవారిని ధ్యానిస్తూ నేను మెడిటేషన్ చేసుకుంటానమ్మా. ఎంత అద్భుతంగా వర్ణించారంటే, అది కానీ ఎవరైనా మూవీ తీయగలిగితే ప్రపంచమంతా ఆడుతుంది. అంత అంత అద్భుతంగా ఉంటుంది ఆ వర్ణన. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చదవచ్చుమ్మా. సో దేవీ భాగవతం, శ్రీదేవి భాగవతం, ఇది వేమూరి వెంకటేశ్వర శర్మ గారు రాశారు. ఇది ఇలా ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా రాస్తున్నారు. అన్నీ చాలా బాగుంటాయి. ఈ దేవీ భాగవతంలో లాస్ట్లో ఉంటుందన్నమాట మణిద్వీప వర్ణన. సో మణిద్వీపం అని ఇలా సపరేట్గా రాస్తారు, ఒక్కసారి చదివి చూడండి, అంటే మీరు వేరే లోకంలోకి వెళ్తారు. నిజంగా అమ్మవారిని ఎంత అందంగా వర్ణిస్తారు, ఆవిడ ఉండే ప్లేస్ని ఎంత అందంగా వర్ణిస్తారు. నేనైతే అలా మీకు చెప్పను కూడా చెప్పలేను, అంత అద్భుతంగా ఉంటుంది ఆ వర్ణన. అంటే ఇంకా ఏది సరిపోదు అన్నమాట దానికి. నవరత్నాలతో ప్రాకారాలు, అలానే పంచలోహాలతో ప్రాకారాలు, ఒక్కొక్క ప్రాకారంలో ఎవరెవరు ఉంటారు, ఎలా ఉంటారు, ఏ వృక్షాలు ఉంటాయి. సో అసలు అది వేరే లోకంలోకి వెళ్ళిపోతామన్నమాట. సో నేను మరీ డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఓంకారం కూడా కాకుండా మణిద్వీపాన్ని గుర్తు తెచ్చుకుంటూ మెడిటేషన్ చేస్తానమ్మా. సో యోగాసనాస్ చేసి వచ్చాను కదా, చాలా ఆకలి అవుతుంది. సో నేను ఒక స్మూతీ చేసుకుంటాను. ఇది మీకు చిన్న అంటే చాలా ఈజీ కానీ చాలా మంచి ఫుడ్ అన్నమాట. ఆల్మండ్ మిల్క్ వేస్తున్నాను. సో ఆల్మండ్ మిల్క్ ఎలా చేసుకోవాలో అందరికీ తెలుసు కదా. ఒక 20 ఆల్మండ్స్ నానబెట్టి పెట్టుకోండి ఒక 5-6 అవర్స్. తర్వాత కొంచెం వాటర్ వేసి దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేసేయండి జ్యూస్ని. సో ఫ్రోజన్ బనానాస్ అన్నమాట. అంటే ఇవేంటి అంటే కొంచెం ఫ్రోజన్ చేస్తేనే మనకు కన్సిస్టెన్సీ బాగుంటుందన్నమాట. సో ఫ్రీజర్లో పెట్టాను ఆ బనానాస్. సో దీంట్లో బ్లాక్ బెర్రీస్ ఉన్నాయి, బ్లూబెర్రీస్ ఉన్నాయి. వారంలో 2 రోజులు తప్పకుండా తీసుకుంటానమ్మా ఇది. అలానే ఏంటి అంటే స్పినాచ్, పాలకూర కొద్దిగా, మరీ ఎక్కువ వేసుకుంటే అదే వాసన వస్తుంది కాబట్టి వేసుకోకండి. అలానే చియా సీడ్స్ జస్ట్ 1 స్పూన్ అన్నమాట.
పీనట్ బటర్ మా. సో ఈ బటర్ కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏంటి అంటే ప్యూర్ది తీసుకోండి, షుగర్ అవన్నీ యాడ్ చేసినవి కాకుండా ప్యూర్ పీనట్ బటర్ తీసుకోండి. రోస్టెడ్ పీనట్ బటర్ ఇది. ఇది కాకుండా నేను ఒక స్పెషల్ ప్రోటీన్ పౌడర్ తయారు చేయించాను మా నా క్లయింట్స్ కోసం. అది ఒక జస్ట్ ఒక 1 స్పూన్ 1½ స్పూన్ వేసుకుంటాను. హై ప్రోటీన్, 1 స్పూన్ తింటే కూడా 3 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది అన్నమాట. సో అది కూడా వేసుకుంటున్నాను. సో హనీ నేను అంత పెద్దగా ఇష్టపడను, ఎందుకంటే ఇదే చాలా స్వీట్గా ఉంటుంది. మీకు కావాలి అంటే మీరు హనీ వేసుకోవచ్చు. సో అందుకని చూపించాలని చెప్పి జస్ట్ పెట్టాను అంతే. నేనైతే వేసుకోనుమా, మీకు కావాలంటే ఒక స్పూన్ వేసుకోవచ్చు. సో మిక్సీ వేసుకొని వచ్చేస్తాను. సో ఫ్రూట్ స్మూతీ రెడీ చేసుకున్నాను. మీకు చాలా అనిపించింది కదా, ఇందాక ఫుల్గా ఉండింది చూడండి. మిక్సీలో వేసే లోపల ఇంతే వస్తుందన్నమాట. నిజంగా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్లో అయితే మనం ఏదో ఐస్ క్రీమ్స్ అవి ఇవి తింటుంటాం కదా. ఇది ట్రై చేసి చూడండి, బ్రహ్మాండంగా ఉంటుంది. వెరీ న్యూట్రిషియస్, లాట్ ఆఫ్ ప్రోటీన్, ప్లస్ పొట్టలో కూడా చల్లగా ఉంటుంది. సో 8:45 అవుతుంది. సో స్నానం చేసి రెడీ అయిపోయేసి వస్తాను. సో 9:30కి బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను నేను. ఈరోజు మా ఇంట్లో సేమియా ఉప్మా. సో బాయిల్డ్ ఎగ్ కానీ ఆమ్లెట్ కానీ తప్పకుండా తీసుకుంటానమ్మా. చెప్పాను కదా రోజుకి 3 ఎగ్స్ తింటాను నేను. నాకు ఇష్టము, ప్లస్ మంచిది కూడా. ఫ్యాంట్రీస్లోకి వచ్చాను. యాక్చువల్గా ఇది రిసెప్షన్, అక్కడ నా చైర్ ఉంది. ఇక్కడ ఎందుకు ఆగాను అంటే మీకు ఈ ప్రోడక్ట్స్ అన్నీ చూపించడానికి ఆగాను నేను. యాక్చువల్గా ఇవన్నీ సేల్ చేస్తామన్నమాట. ఇవన్నీ ఎక్కడి నుంచో నేను బయట నుంచి తెప్పించానమ్మా, నేనే చేస్తాను. సో తను నా ఇంపార్టెంట్ స్టాఫ్ మెంబర్, తను ధనలక్ష్మి తన పేరు. నాకు ఇంకా ఉన్నారు. సో వాళ్ళందరూ కొంచెం షైగా ఫీల్ అవుతున్నారు కెమెరా ముందుకు రావడానికి. తను మాత్రం డేరింగ్గా వచ్చింది. సో నా స్టాఫ్ అందరూ చాలా చక్కగా ఉంటారు, చాలా చక్కగా పనిచేస్తారమ్మా. తను ఫస్ట్ వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండేది, కొంచెం ఏం చేస్తుంది ఈ పాప అనుకున్నాను. కానీ ఫ్యాబ్యులస్, అసలు చాలా చక్కగా వర్క్ చేస్తుంది. సో మీకు పెట్టే కొరియర్స్ చాలా తనే పెడుతూ ఉంటుంది అన్నమాట, తనే ఆర్డర్ తీసుకుంటూ ఉంటుంది. సో నేను చాలా లక్కీ అనుకోవాలి స్టాఫ్ విషయంలో. చాలా అభిమానంగా ఉంటారు. సో నన్ను ఒక మదర్లా చూసుకుంటారు అందరూ. సో నేను కూడా వాళ్ళని చిన్న పిల్లలాగే చూసుకుంటాను, నా బిడ్డల్లాగే చూసుకుంటాను. సో మా టీం చాలా బాగుంటుందిమా. ఇక మీకు అన్నీ చూపిస్తాను అంటే నేను కనిపించాను. కానీ మీరు ఫేషియల్ రూమ్ సపరేట్గా ఉంది, హెయిర్ కట్ రూమ్, పెడిక్యూర్ రూమ్ సపరేట్గా ఉంది. సో ఇదేంటి అంటే చాలామంది క్లినిక్ అంటే నేనేదో డాక్టర్ని ఓన్లీ మెడిసిన్స్ ఇస్తానని అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా బ్యూటీ ప్రాబ్లమ్కి సంబంధించి చాలా ఉంటాయమ్మా. క్లినిక్ అని ఎందుకు అంటున్నాను అంటే ఓన్లీ ఫేషియల్స్ లాంటివి కాకుండా ట్రీట్మెంట్స్ ఇస్తాము. కాబట్టి బ్యూటీ అండ్ హెల్త్ క్లినిక్ అని పెట్టుకున్నాను నేను. ఫ్యాంటైజ్ బ్యూటీ అండ్ హెల్త్ గ్యాలరీ అని పెట్టుకున్నాను యాక్చువల్గా. సో ఇక్కడ ఏంటి అంటే డైట్ చెప్తాము, ట్రీట్మెంట్ ఉంటుంది, స్కిన్ ట్రీట్మెంట్స్. ట్రీట్మెంట్స్ అంటే ఏదో ప్రోడక్ట్స్ ఇచ్చి పంపించడం కాదు, మేము ఇక్కడ చేస్తాము. మీరు ఫెయిర్గా, డార్క్గా ఉంటే ఫెయిర్గా రప్పిస్తాము, పిగ్మెంటేషన్ ఉంటే తగ్గిస్తాము, రింకిల్స్ ఉన్నా తగ్గిస్తాము, అందరే డార్క్ సర్కిల్స్ ఉన్నా కానీ మా ట్రీట్మెంట్తో తగ్గిస్తామన్నమాట.
అలానే హెయిర్ ట్రీట్మెంట్స్కి అంత పెద్దగా నేను స్ట్రెస్ చేసి చెప్పను, కానీ ఒబేసిటీ ట్రీట్మెంట్స్ కూడా మా దగ్గర చాలా బాగుంటాయి అమ్మా. దీనికైతే కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తాను. ఇక నార్మల్ ఫేషియల్స్ ఉన్నాయి, పెడిక్యూర్స్, మెనిక్యూర్స్, నార్మల్ పార్లర్స్లో ఎలా ఉంటాయి అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు ఒకసారి ఫ్యాంటైజ్ కానీ వస్తే స్కిన్కి, హెయిర్కి, ఒబేసిటీకి సంబంధించిన ఏ ప్రాబ్లంకైనా కానీ మీకు సొల్యూషన్ దొరుకుతుందన్నమాట. నెల్లూరులో 14th ఇయర్ కంప్లీట్ అయిపోయి 15th ఇయర్ వచ్చిందమ్మా. సో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. హైదరాబాద్లోది కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. వచ్చారు, తన స్కిన్ అనలైజ్ చేస్తాను మా, తను యాక్చువల్గా ఫెయిర్నెస్కి వచ్చింది, తన స్కిన్ అనలైజ్ చేస్తాను. సో 1:30 అయిందమ్మా, లంచ్కి వచ్చాను. జనరల్గా అయితే నాకు 2:30 అవుతుంది, అంటే క్లయింట్స్ ఎక్కువ మంది కానీ ఉన్నారు అంటే. కానీ మధ్య మధ్యలో నాకు 11కి బటర్ మిల్క్ ఇస్తారు, 12కి ఫ్రూట్ ఇస్తారు, 1:00 బిస్కెట్స్ కానివ్వండి, మళ్ళీ ఫ్రూట్ కానీ ఇస్తారన్నమాట. సో నాకు అంత ఆకలి అనిపించదు, కాబట్టి అందరినీ అటెండ్ చేసి ఒకటేసారి 2:30కి వచ్చి తినేస్తానమాట. ఈరోజు షూటింగ్ ఉందని కొంచెం ముందు వచ్చేసాను. సో స్పెషల్స్ కూడా చేసుకున్నాము. ఇది బెల్ పెప్పర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్, ఇది వంకాయ మామిడికాయ కూర, పప్పులుసు, వైట్ రైసు, పెరుగు అన్నమాట. సో ఫుల్ మీల్ అంటే మధ్యాహ్నం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వను, హ్యాపీగా చక్కగా ఫుల్ లంచ్ చేస్తానన్నమాట. సో స్టార్ట్ చేస్తున్నాను.